ముక్త వీక్షకులకు నమస్కారం. ప్రపంచ దేశాలు ఈరోజు ఆచరించి అదేవిధంగా అనుసరిస్తున్నటువంటి సంస్కృతి హైందవ సంస్కృతి. భగవద్ ఆరాధన నుంచి మొదలు పెడితే ఈరోజు వేదాల ఉద్భవం వరకు అన్నింటా కూడా ఆ యొక్క వేద మార్గమే అన్నింటికీ శరణోపాయమైనటువంటిది, తరుణోపాయంగా భావిస్తున్నటువంటిది సంస్కృతి, మన హైందవ ధర్మం. అలాంటి హైందవ ధర్మంపై ఈ మధ్యకాలంలో కొంతమంది మేధావుల రూపంలో, మరికొంతమంది రచయితల రూపంలో, ఏదో ఒక రూపంలో కూడా గొడ్డలి పెట్టులాగా ఒక మాటని చూస్తూనే ఇక్కడ దాడి చేసేటువంటి విధంగా కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచానికి దశ దిశ చూపించినటువంటి హైందవ ధర్మంపై జరుగుతున్నటువంటి దాడి ఏ విధంగా ఉంది, అసలు మరి మన ధర్మశాస్త్రాల్ని ఏ విధంగా వక్రీకరిస్తున్నారు, అసలు ధర్మశాస్త్రం మనకి ఏం చెప్పింది, అసలు మేధావులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఏ విధంగా దాన్ని వక్రీకరిస్తున్నారు అనేటువంటి అనేక విషయాలపైన, అదేవిధంగా ఈ మధ్యనే మనకు చర్చలేవనెత్తినటువంటి అనేక అంశాలు, అటు రచనలు కానివ్వండి లేకపోతే మరో విధమైనటువంటి అంశాలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా క్రోడీకరిస్తూ ఈరోజు ముక్తా టీవీ మీ అందరి ముందుకు తీసుకొచ్చింది ధర్మో రక్షతి రక్షితః అనేటువంటి ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని. మరి ఈ చర్చా కార్యక్రమంలో ఈరోజు మనతో పాల్గొని మన ముందు కూడా మనకున్నటువంటి అనేక సందేహాలని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు హర్షవిద్య తపస్వి, శ్రీ ఆదిశంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు శ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. మరి వారిని అడిగి కూడా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. ముక్త వీక్షకుల తరపున, అదేవిధంగా ముక్త టీవీ తరపున కూడా మీకు స్వాగతం. ఇకపోతే మనం చూస్తూనే ఉన్నాం గత 3 రోజులుగా కూడా అటు సోషల్ మీడియాలోనూ, ఇటు మనకి ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాల్లోనూ కూడా ఒక వాదన ప్రత్యేకంగా కనబడుతోంది. రంగనాయకమ్మ, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, గతంలో కూడా ఎన్నో వివాదాస్పద రచనలు చేసినటువంటి ఆవిడ ఈరోజు మరియు ఇంకొక పుస్తకాన్ని కూడా చేయడం జరిగింది. వేదాలు 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 ఏం చెప్పాయి వేదాలు అంటూ ఒక పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. మరి అసలు వేదాల లోపల ఏమీ లేదు, ఇదంతా కూడా పుక్కిటి పురాణమే అని చెప్పేసి ఆవిడ చెప్తోంది. అసలు మరి ధ్యానికి మీరేమంటారు? మొట్టమొదట ఈ ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు, ఒకప్పుడు ముప్పాళ్ళ అని ఉండేది, ఇప్పుడు ముప్పాళ్ళ అనే పదాన్ని పూర్తిగా తీసేశారు ఆవిడ యొక్క పేరులోంచి. మరి ఆవిడ కుటుంబ కారణాల్లో కూడా కొంచెం ఏదో ఇది వచ్చింది. హైందవ ధర్మంలో కుటుంబ వ్యవస్థ మీద మరి వారికి నమ్మకం లేకపోవడమో ఏమో తెలియదు. పూర్తిగా అసలు ఆవిడ జీవన విధానమే అశాస్త్రీయంగా ఉంటుంది. ఒక ముక్కలో చెప్పాలంటే మొదటి నుంచి కూడా వైదిక ధర్మం మీద ఆవిడ పరిపూర్ణమైన అవిశ్వాసంతో కూడి, మళ్ళీ నేను హిందూ మతానికి చెందిన దాన్ని అన్నట్టుగానే చెప్పుకున్నారు. ఎక్కడ మొన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ ప్రఖ్యాతమైన దాంట్లో, మరి హిందూ మతానికి చెందుకొని నా మతానికి సంబంధించింది నేను చెప్పాలి అనుకున్నప్పుడు, ఆవిడ పట్ల ఒక మతాన్ని పెట్టినప్పుడు ఆ మతము ఏం చెప్తోంది, మత గురువులేంటి అనే శ్రద్ధ భక్తి ఎక్కడా లేకుండా ఏవో 4 గ్రంథాలు తీసుకొని 4 పుస్తకాలు తీసి ఆవిడకి అర్థమయ్యేది ఎంతో, పోతన భాగవతం కొంత, నా పైత్యం కొంత అన్నట్లుగా అది ఇది అన్నిటినీ తీసుకొచ్చి జోడించేసి ఇష్టం వచ్చినట్టు చెప్పడం అనేది చాలా తప్పు. అసలు వేదం మీద ఎంత గొప్పది ఈ వేదము అని నాసా నుంచి ఇక్కడికి ప్రత్యేకంగా సైంటిస్టులు వచ్చి వాళ్ళు అనేకమైనటువంటి రీసెర్చ్లు పంచభూత సంజ్ఞల మీద, ఇక్కడ సంఖ్యాశాస్త్రం మీద, ఇక్కడ ఇచ్చినటువంటి అనేక థియరీస్ని వాళ్ళు రిజాల్వ్ చేస్తూ దాని మీద చాలా విశేషమైన కృషి చేస్తున్నారు. ఇక్కడ దేనికి అసలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీల్లోనే మన ఫిలాసఫర్స్ చెప్పిన అద్భుతమైనటువంటి విషయాల్ని వాళ్ళ బోధన చేస్తున్నటువంటి సమయంలో తెలిసి తెలియనటువంటి అజ్ఞానంతో ఇష్టం వచ్చినట్లుగా వంక పెట్టేటటువంటి ప్రేలాపనలు ఆవిడ చేయటం ప్రప్రథమంగా అసలు చాలా పొరపాటు. చక్కగా ఉన్నటువంటి నీళ్లల్లో ఒక రాయిని విసిరితే ఎలా పాడవుతుందో, ఆ విసిరినటువంటి రాయి పడ్డటువంటి రాయి యొక్క చప్పుడు అంతా ఎలా వ్యాప్తి చెందుతుందో, అలా చక్కగా శుద్ధమైన వేదాల మీద ఒక రాయి వెయ్యాలి అనే ఉద్దేశంతో ఆవిడ మాట్లాడుతున్నారు, ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు కాదు, ఈవిడికి మొదటి నుంచి కూడా ఈ అలవాటు. ఆయన చక్కగా అద్భుతంగా విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం అని రాస్తే రామాయణ విషవృక్షం అని రాసింది ఆవిడ. అంటే రామాయణంలో ఆవిడికి కల్పవృక్షానికి సంబంధించిన ఒక్క విషయము గోచరించలేదు, అంతా విషమే కనిపించింది. అంటే ఒక గొప్ప విషయం, మనం కళ్ళజోడు పచ్చది పెట్టుకొని చూస్తే పచ్చరంగులో ప్రపంచం కనిపిస్తుంది, అదే ఎర్ర కళ్ళజోడు పెడితే ఎర్రగా కనిపిస్తుంది. ఆవిడ చాలా గొప్ప విషయం ఏమిటంటే విషపు కళ్ళజోడు ఒకటి పెట్టుకొని చూసింది, అంతా విషమయంగానే కనిపిస్తుంది. అక్కడ విషం లేకపోయినప్పటికీ మనకు అది కనిపించడం అనే దాంట్లో ఎటువంటి దోషము లేదు. అది కాకుండా ఆవిడకి చక్కగా యోగ్యమైన ఒక పుస్తకం రాసింది, అంధకారంలో
అని ఒక పుస్తకం రాసింది, కింద రంగనాయకమ్మ అని రాసుకుంది. దీనికి కరెక్ట్గా సరిపోతుంది ఆవిడకి, అది అంధకారంలో రంగనాయకమ్మ అలాంటి పుస్తకాలు రాసింది. దీంట్లో వేరే ఏ విధమైనటువంటి పెద్ద ప్రత్యేకంగా ఆవిడ చేసినటువంటి కృషి కానీ ఏదీ లేదు. అనేకమైన ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారాంశము, అక్కడ జీవబ్రహ్మాత్మ్యైక యోగం గురించి చెప్పేటటువంటి విద్యలు ఇత్యాదులు ఏవీ తెలుసుకోకుండా వేదాన్ని ఊరికినే వంకబెట్టే ప్రయత్నం చేస్తోంది ఆవిడ. మనతో మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఒకసారి మనం ఆయనతో మాట్లాడి వారి స్పందన తెలుసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రజనీకాంత్, నేను సింపర్ దగ్గర నుండి మాట్లాడుతున్నాను. రజనీకాంత్ సార్, ఎక్కడి నుంచి అండి? ఉప్పల్. హలో సార్, నేను సిద్దిపేట దగ్గర నుండి మాట్లాడుతున్నాను. సిద్దిపేట, చెప్పండి అండి, మీ యొక్క స్పందన అండి. ఇప్పుడు ప్రస్తుతం స్టూడియో లోపల హైందవ ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడి పైన కూడా మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతోంది. అసలు మీకు ఉన్నటువంటి స్పందన ఏంటి? అసలు మీరు చూస్తున్నారు గతంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నింటినీ కూడా గమనిస్తున్నారు. వివిధ ఛానల్ లోపల కూడా చర్చలు అనేటువంటివి జరగడం జరుగుతోంది. అసలు మీరేమనుకుంటున్నారు? హలో, ఓకే, కాల్ కట్ అయింది. ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైతే కాల్ చేస్తూ ఉంటారో దయచేసి మీ యొక్క టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టుకోండి, లేకపోతే సిగ్నల్ ఉన్నటువంటి ప్రదేశంలోకైనా వచ్చి మాట్లాడండి, లేకపోతే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. దీన్ని ఒక్కసారి కూడా గమనించండి. రైట్ గురు గారు, మనం కంటిన్యూ చేస్తున్నాం ఆవిడ రాసినటువంటి రచనల మీద. ఇకపోతే రామాయణంలో రామాయణ వృషభవృక్షం కానివ్వండి, లేకపోతే ఇదండి భారతం అని చెప్పేసి కూడా ఇదోటి రాయడం జరిగింది. ఇలా తీసుకుంటూ పోతూ ఉంటే చాలానటువంటిది. ఇటు రంగనాయకమ్మ రాయడం జరిగింది, ఇకపోతే రెండవ వైపు నుంచి కంచె ఐలయ్య గారు. ఇప్పుడు ఆయన ఒక ప్రొఫెసర్గా ఉన్నారు, ఆయన కూడా ఇంతకుముందు అంటరాని దేవుడు అని, నేను హిందువుని ఎట్లయితే అని చెప్పేసి కూడా ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. అసలు వీటన్నిటినీ కనుక తీసుకుంటే అసలు ఇక్కడ హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి కుట్రలాగా అనిపిస్తుందా, లేకపోతే అసలు హిందూ సమాజం మీదే వీళ్ళు ఎందుకు ఇలాంటి పుస్తకాలు రాస్తున్నారు? విస్తృతంగా నాకు తెలిసి విదేశాల దగ్గర నుంచి కుట్రలు జరగడం మొదలుతోంది, అన్యమతాలు కూడా మన మీద దాడి చేస్తున్నాయి. అలా చాలామందిని తయారు చేస్తూ వాళ్ళని రకరకాలైనటువంటి విషయాలు దీని మీద పలికేటట్టుగా చేస్తున్న ఈ మధ్యకాలంలోనే ఒక ఛానల్లో ప్రత్యక్షంగా క్రైస్తవ పాస్టర్ మన ధర్మం గురించి తప్పు చేశాడు అని, తప్పు చేయించబడ్డాడని ఒప్పుకొని క్షమాపణ చెప్పాడు. అంటే ఖచ్చితంగా కుట్ర ఇలా జరుగుతోంది అనే విషయం మనకి ప్రస్ఫుటంగా తెలుస్తోంది. అట్లాంటి కుట్రల్లో భాగమే ఇది. వైదిక ధర్మాన్ని మొత్తాన్ని, ఈ సమాజాన్ని మొత్తాన్ని విచ్ఛిన్నం చేసి చిలవలు పలవలుగా దాన్ని తయారు చేయాలి అనే తపనతోటి చేస్తున్న కృషి ఇది. ఎందుకంటే వేదము అనేది కనుక లేకపోతే అసలు మానవ జీవన విధానమే లేదు. ఇంత గొప్ప సంస్కృతి ప్రపంచంలో ఇంకా ఎక్కడా లేదు, ఇలాంటి సంస్కృతి మనకి ఇంకెక్కడా లభించదు కూడా. దీనికి కారణం ఏమిటి అంటే, ఆనో భద్రాహ క్రతవోయంతు విశ్వతః అని ఋగ్వేదం చెప్తుంది. ఆనో భద్రాహ క్రతవోయంతు విశ్వతః, ప్రపంచంలో అన్ని వైపుల నుంచి మంచి నన్ను చేరుగాక. ఇప్పుడు ఋగ్వేదంలో ఉన్న ఈ వాక్యాన్ని ఏమీ లేదు అని ఆవిడ ఎలా ఖండిస్తుంది? లేదు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ, ఇలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. నాయన, తల్లిని గౌరవించు, సాక్షాత్తు దేవతే తల్లి, తల్లిని చాలా జాగ్రత్తగా చూడాలి. ఈ మాటను ఆవిడ ఖండిస్తారా రంగనాయకమ్మ గారు? పితృదేవోభవ అనే మాటని ఖండిస్తారా? అంటే ఏమీ కనిపించట్లేదా ఆవిడికి? ఇలా ఉన్నటువంటి గొప్ప విషయాన్ని ఒక్కదాన్ని కూడా చూపించలేనటువంటి వ్యక్తి విషముతోటి కూడుకొని ఆ పుస్తకాన్ని చూసిందని దాన్ని ఖండించాలనే కదా. మంచి ఒకటైనా చెప్పుంటే, మంచి ఒక పదైనా అందులోంచి ఆవిడ తీసుకొని చెప్తే ఆవిడ చెప్పిన మిగతా విషయాల్ని మనం ఆలోచించవచ్చు. కేవలం కుట్రే, కుట్రతోటి ఆలోచించి కుట్రపూరితంగా చేసినటువంటిది. కాబట్టి ఈ ప్రపంచంలో మనకి మన సంస్కృతిని మించినటువంటి సంస్కృతి ఇంకోటి లేదండి. మాతృదేవో భవ అని ఇంకెవడ ఎక్కడ చెప్పాడండి ఈ ప్రపంచంలో? ఇంకొక విషయం, ప్రతీదీ సైంటిఫిక్ సైంటిఫిక్ సైంటిఫిక్గా మాకు చెప్పగలరా అని అడుగుతున్నారు ఈ సమాజంలో. సైంటిఫిక్గా అన్నీ చెప్పలేమండి. మన లోపల ఉండే క్రోధాన్ని,
మనకుండేటటువంటి ఆనందాన్ని, మనకుండేటటువంటి గౌరవాన్ని, మనకుండేటటువంటి భయాన్ని దీన్ని దేన్నైనా సైంటిఫిక్గా ఎవడైనా చెప్పగలడా? ఈ ప్రపంచంలో సైన్స్ హావభావాలన్నింటినీ చెప్పగలదా? అంటే సైన్స్ ఇంకా చెప్పలేనటువంటి విషయాలు అనేకానేకం ఉన్నాయి. అలాంటి విషయాల్ని కూడా ఈ వేదం తీసుకొని ఎక్కడ గౌరవం కావాలి, ఎక్కడ కీర్తి ఉండాలి, ఎక్కడ భయం ఉండాలి, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, అరే మన వివాహ వ్యవస్థని చాలా గొప్పగా తీసుకొని, ప్రపంచం ఆదర్శంగా తీసుకొని, ఇలాంటి జంటలు ఇంకెక్కడా ఉండవు భారతదేశంలో ఉన్నట్టు అని దీన్ని ఆదర్శంగా ప్రపంచాలు పొగుడుతున్నాయి. ఇంకా గొప్ప విషయం ఏమిటి అంటే మన వాళ్ళు చాలా సైంటిఫిక్గా కూడా చాలా విషయాలు చెప్పారండి. ఒకటి రెండు కాదు, అనేకానేక విషయాల్ని సైంటిఫిక్గా మన వాళ్ళు తెలియపరచడం జరిగింది. విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేద ఉభయం సహా అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే. ఇప్పుడు ఈ అద్భుతమైనటువంటి వాక్యం ఉంది, విద్యాంచ అవిద్యాంచ అని రెండు చెప్పారు. విద్య అంటే ఏమిటయ్యా అంటే ఏది మనకి మోక్షం చూపించి శాశ్వతంగా ఉంటుందో, ఈ ప్రపంచంలో పాడైపోకుండా ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటటువంటిది, మోక్షాన్ని ఇచ్చేటటువంటిది విద్య, ఎటర్నల్ అయి ఉన్నది. ఆ తర్వాత అవిద్య అంటే ఈ ప్రపంచంలో ఎక్స్పెరిమెంట్ల ద్వారా, రకరకాల విషయాల ద్వారా మనం కనుక్కొని దాన్ని తెలుసుకుంటాం, కానీ అవి పెరిష్ అయిపోతాయి, అవి ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు, దాన్ని అవిద్య అన్నారు. ఈ రెండిటి యందు నువ్వు ఏం చేయాలంటే వేదం ఉభయం సహా ఆ రెండిట్లో కూడా సమన్వయం చేసుకోవయ్యా, నిత్యా నిత్య వస్తు వివేచన అనేది చెయ్యన్నారు. ఇదేమిటి సైంటిఫిక్గా కనిపించట్లేదా మీకు? నిత్యమేది అనిత్యమేది అని తీసుకోవాలి అని, అనిత్యమైంది నిన్ను మృత్యువు వైపుకి తీసుకెళ్తుంది, నిత్యమైనది మోక్షమైనటువంటి పరమాత్మలో నిన్ను ఐక్యం చేస్తుంది అనే విషయం మనకు కనిపించట్లేదా? ఇంకా విశేషం ఏమిటంటే ఒక గోచీ కట్టుకొని ఇంట్లో కూర్చొని ఏదో చిన్న పంచాంగం అంటూ లెక్కలు వేసుకొని ఫలానా రోజు గ్రహణం వస్తుంది అని చెప్పారు. వీళ్ళ టెలిస్కోపులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారా? వీళ్ళ సంఖ్యాశాస్త్రం అంతా వాళ్ళకి ఇచ్చారా? వీళ్ళ విద్య మొత్తం ఏమన్నా వాళ్ళకి తెలియపరిచారా? ఏమీ లేదే. అసలు ఇంగ్లీష్ అంటే తెలియని వాళ్ళు, చిన్నప్పటి నుంచి స్కూలు అనే దానికి వెళ్ళని వాళ్ళు కూడా ఈ పంచాంగంలో లెక్క వేసి ఫలానా రోజు గ్రహణం వస్తుంది అంటే సైంటిస్టులు అందరూ అంగీకరిస్తున్నారు అంటే ఇందులో ఏ విద్య లేకుండానే ఆయన అలా చేయగలుగుతున్నాడా? అంత ప్రకృతిలో జరిగే మార్పుని ఒక సంవత్సరం కాదు 50 ఏళ్ల తర్వాత వచ్చేదాన్ని కూడా ఇప్పుడు చెప్తున్నారు. ఇంకా మనకి ఈ సైంటిస్టులు మిగతా వాళ్ళు అయినా సరే ఒక సంవత్సరం ముందో 2 ఏళ్ల ముందో దానికి తగ్గట్టుగా బైనాకులర్స్లు పెట్టుకొని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ ఎక్విప్మెంట్ పెట్టుకొని చూస్తే తప్ప చెప్పలేనటువంటి విషయాన్ని 50 ఏళ్ల తర్వాతది 50 ఏళ్ల ముందుది కూడా మన వాళ్ళు చెప్పగలుగుతున్నారు. దీని అర్థం ఏమిటి? ఏమీ లేకుండానే వేదాలకు ఇంత స్థాయి వచ్చిందా? ఏకశ్చమే త్రిశ్చమే పంచచమే సప్త నవ ఏకాదశమే త్రయోదశమే ఈ సంఖ్యాశాస్త్రం అంతా ఎవరిచ్చారు? ఈ ప్రపంచానికి మొత్తము శూన్యాన్నిచ్చింది ఎవరు? అసలు ఆ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వా మశిష్యతే. ఆ సున్నానిచ్చింది భారతీయులే అని చెప్తున్నారు కదా. ఆర్యభట్టుడు ఎవరండి? ఆర్యభట్టుడు నేను వేదధర్మాన్ని ఆశ్రయించి నిత్యం వేదాన్ని ఆశ్రయించి వేదాలని ఆచరిస్తూ చెప్తున్నటువంటి సంఖ్యలు అంటే వేదంలోదే తీసుకొని ఆయనైనా చెప్పాడు. ఆయన సొంతగా చెప్పినటువంటి విషయం ఏదీ లేదు. కాబట్టి మనం ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, వైదిక ధర్మంలో మనం మర్చిపోకుండా నిరంతరము అనేకానేక విషయాలు చాలా గొప్ప గొప్పవి చెప్పబడ్డాయి. అవి ఎలాంటివి చెప్పబడ్డాయి, ఏ విధంగా చెప్పబడ్డాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఈ పిచ్చి రాతల్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. దాని జోలికి వెళ్ళి అనవసరంగా మన బుద్ధిని పాడు చేసుకోవాలి. సిద్ధంగా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో, నమస్కారం సార్. మాట్లాడుతున్నానండి హైదరాబాద్ నుంచి. సార్ నమస్కారం అండి. సార్ మీరు చూస్తున్నారా కార్యక్రమాన్ని? అవునండి చూస్తానండి. శర్మ గారు, శ్రీనివాసన్ గారు నమస్కారం. నమస్కారం అండి. అదే మన 4 వేదాలు 108 ఉపనిషత్లు 1018 శాస్త్రాలు. శాస్త్రాలు అంటే సైన్స్. ఏమండి, ఇందాక మీరు ఒక చాలా మంచివి చెప్పారు. ఏమిటి ప్రేమ భయం, ఇది ఇంకా మన మోడర్న్ సైన్స్ అంటారు, అది ఇంకా దీన్ని వందించి లేకపోతుంది. లేదు కానీ మన శాస్త్రాల్లో వైమానిక శాస్త్రం నుంచి ప్రతిది వాళ్ళు వర్ణించారు. ఎలాగైతే మోడర్న్ సైన్స్ కి వీటి గురించి తెలీదు, ఈ రంగనాయక్ లాంటి వాళ్ళకి వాళ్ళకి మాట్లాడే అధికారం లేదండి. వాళ్ళంటే తెలియకుండా ఏదో నాలెడ్జ్ తోటి మన వేదాల మీద ఒక రాయి విసిరేస్తే వాళ్ళకి పాపులారిటీ వస్తుందని వాళ్ళు మాట్లాడతారు. కరెక్ట్ అండి. ఏమండి మీరు చాలా మంచిగా చెప్పారు. ఎన్ని మన దాంట్లో ఉన్నాయంటే వారికి హిరణ్య గర్భ అనే కాన్సెప్ట్ ఉంది.
మీకు తెలిసే ఉంటుంది తెలంగాణ చరిత్ర అంటే ఈ ఈ కాస్మోస్ యొక్క షేప్ సత్యం నాసా వాళ్ళు ఇంతవరకు కొట్టుకుంటున్నారు మన యొక్క మన యొక్క కాస్మోస్ యొక్క షేప్ ఏమిటి అని. ఇందాక చెప్పారు కదా టెలిస్కోపులు లేకుండా ఏమీ లేకుండా మన వాళ్ళు కూర్చొని గ్రహణం ఎక్కడికి వస్తుందని ఆ యొక్క శాస్త్రం బట్టి వాళ్ళు చెప్పగలరు. అవునండి, ఇప్పుడు కోట్ల కోట్ల డాలర్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటే ఈ కాస్మోస్ షేప్ ఏంటా అని వాళ్ళు జుట్టు పెట్టుకుంటున్నారు. తిరిగి తిరిగి చూడండి, మళ్ళీ మన వేదాల్లోకి వచ్చి మన హిరణ్య గర్భని అర్థం చేసుకుని ఇదే దాని యొక్క ఆకారం అని చెప్తారు. ఏమండి, మన వేదాలు నిజంగా వీలాంటి కనపడి వర్ణించి బయటికి తీస్తే మనకి సైన్స్ ట్రూ సైన్స్ అని బయటకు వస్తుంది. సత్యం. ఇప్పుడు రసాయనిక శాస్త్రం అంటే కెమిస్ట్రీ, కెమిస్ట్రీ ఈ సైన్స్ ఒకటి, మోడర్న్ సైన్స్ అన్నది ఓ చిన్న పార్టే ఈ మన వేదాల్లోంచి. ఏదైతే అర్థం అవలేవో అవి ఇంకా వేదాల్లో ఉన్నాయి, అర్థం చేసుకునే మనకి అవకాశం ఉంది. అందుకనే ఉత్తినే రావట్లేదు వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టుకుని మన దేశానికి, వాళ్ళకి కొన్ని అర్థం అవ్వట్లేదు. ఒక అద్భుతమైన గారు చెప్పండి, మనకి ఎరిక్ డీను అరిత్ అమిత్ గోస్వామి అని ఇద్దరు అద్భుతమైనటువంటి సైంటిస్టులు నాసాలో పనిచేస్తున్నారు, రీసెంట్ గా ఇండియాకు వచ్చారు. ఇండియాకు వచ్చి ఆ పంచభూత సంజ్ఞ దాని మీద పనిచేయడం మొదలు పెట్టారు వాళ్ళు. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యం ఏమిటి అంటే క్వాంటా థియరీ తీసుకొని ఒక ఎలక్ట్రాన్ ఒక డైరెక్షన్లో వెళ్తుంటే రెండో ఎలక్ట్రాన్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇక్కడ నుంచి మనం న్యూ నెప్ట్యూన్కి కానీ ఇంకెక్కడికైనా తీసుకెళ్ళినా ఇది తిరిగితే దాని ఆపోజిట్ డైరెక్షన్లోనే అది తిరుగుతూ ఉంటుంది. దీనికి ఏమిటి బేస్, ఎలా ఈ మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో కూడా ఎలా తిరుగుతుంది అంటే సైన్స్ చెప్పలేదు. దానికి మన వాళ్ళు ఎంత అద్భుతంగా ఆ నాసా వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు డిజైన్ చేశారంటే నాసా నుంచి వచ్చిన సైంటిస్టులు సెల్ఫ్ ఎనర్జైజింగ్, సెల్ఫ్ అవేర్నెస్, కాన్షియస్నెస్ ఇవన్నీ లక్షణాలు వాటంతట వాటికి స్వతసిద్ధంగా కలిగి ఉన్న అదే ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అని వాళ్ళు అంగీకరించారు నాసా నుంచి వచ్చిన సైంటిస్టులు. దాన్ని ఎంత చక్కగా విశదీకరించి చక్కగా చెప్పారు మన వాళ్ళు అంటే పెద్దలు. ఎన్ని రకాలు ఇంకా మనం వెతుక్కొని చూసుకోవాల్సిన ధర్మాలు అనేకం ఉంటే ఇలాంటి వాళ్ళు ఈ పిచ్చి పుస్తకాలు రాసి నిజంగా వైదిక ధర్మము అంటే ఏమీ లేదు అని తెలియనటువంటి అజ్ఞానుల యొక్క బుద్ధి మీద పనిచేయాలనే ప్రయత్నం చేస్తున్నారండి. అవునండి, శ్రీనివాస శర్మ గారు 1897లో మన వైమానిక శాస్త్రం ఒక గుడిలో దొరికింది. 1900 దాని తర్వాత 1897లో దొరికిన తర్వాత అడవు దాన్ని దొంగ తస్కరించారు. 1902లో రైట్ బ్రదర్స్ వాళ్ళు విమానం బయట తీసుకొచ్చారు. ఇప్పుడు ఇలా చెప్పి చూసుకోవాలంటే ఒక గొప్ప విషయం, రామాయణంలో ఉన్నటువంటి ఆ విమానం అనే దాన్ని ఇప్పటికీ అక్కడ న్యూయార్క్ అటు ఎయిర్పోర్ట్ కు వెళ్తే మనకు అక్కడ కనిపిస్తుంది అది ప్రత్యక్షంగా. రైట్ బ్రదర్స్ పెట్టి అక్కడ పెట్టినటువంటిది పుష్ప వైమానికం, దాన్ని పుష్ప విమానం అంటారు. అంటే మన దాంట్లో పుష్పక విమానం. అవును, పుష్పక విమానం వేసి పెట్టారు. అంటే అనేకమైన ఉన్నాయండి. అసలు వీళ్ళకి ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయో ఈ విధంగా చేస్తాయో. నేను రీసెంట్గా ప్రభుత్వ ప్రాచ్య పుస్తక లిఖిత భాండాగారాలు అని మనకి ఏవైతే ఆ అద్భుతమైనటువంటి గ్రంథరాశులు పూర్వం నుంచి ఉన్నటువన్నిటివి కాపాడుతూ ఉంటారో ఆర్కైవ్స్, స్టేట్ ఆర్కైవ్స్ అని పిలుస్తాము, ఆ ఆర్కైవ్స్లోకి వెళ్తే మన శాస్త్రాలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఏమేమి దొరుకుతున్నాయనే క్యాటలాగ్సే ఒక్కొక్క లైబ్రరీలో 50 ఉన్నాయి. దాంట్లో ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ అనేకమైనటువంటి విషయాలు ప్రస్ఫుటంగా తెలియపరుస్తున్నారు. రకరకాలైనటువంటి విషయాలు ఆ ఓన్లీ క్యాటలాగ్ చూడటానికి మనకి ఓ 10 పడుతుందా అనిపించేంత పుస్తక రాసులు ఉన్నాయి. ఇంకా ఎన్ని తగలబెట్టారో మన మీద దాడులు జరిగి, భారతీయుల మీద జరిగినన్ని దాడులు ప్రపంచంలో ఇంకెవరి మీద జరగలేదు. అన్ని వేల సంవత్సరాలు మన కల్చర్ మీద చేశారు దాడి, అయినా సస్టైన్ అయింది భారతదేశంలోనే. ఈజిప్ట్ పోయినా, మెసపటోనియా పోయినా, చైనా పోయినా, ప్రపంచంలో మీరు రోమ్ ఎక్కడికి పోయినా వాళ్ళ వాళ్ళ చరిత్రలన్నీ బయట కోల్పోయారు. మీరు అక్కడికి వెళ్తే కేవలం ఈజిప్ట్లో మమ్మీస్ కనిపిస్తున్నాయి తప్ప వాళ్ళ కల్చర్ కనిపించట్లేదు. మాయన్ కల్చర్ ఎక్కడికి మాయమైందో తెలియదు. అతి కష్టం మీద 2-3 పుస్తకాలు దొరికినాయి వాళ్ళవి. కానీ ఒక్క భారతీయులు మాత్రమే ఈ కల్చర్ని ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే దాని మీద ఇవాళ్ళ దాడులు జరుగుతున్నాయి. అది చాలా దురదృష్టకరమైన విషయం. ఇకపోతే శర్మ గారు ఇక్కడ మరొక విషయాన్ని కూడా ఆవిడ విశదీకరించడం జరిగినాయి. మహా ఆటవిక అజ్ఞానాల్ని బ్రహ్మ పలికితే ఋషులు అందుకున్న అజ్ఞానాల్ని, లేని దేవతల పేర్ల ముందు సాగిలపడే అజ్ఞానాల్ని వేదాలు సృష్టిస్తున్నాయి అని చెప్పారు. మరి అసలు వీటన్నిటి గురించి మనం మాట్లాడుకునే ముందు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఒకసారి మాట్లాడి దీని గురించి మనం ఒకసారి చర్చిద్దాం. హలో సార్, నమస్కారం.
నమస్కారం అండి. ధర్మ సందేహాల్లో మీ పేరండి? చాలా ముఖ్యమైన విషయం అండి. డాక్టర్ రవీంద్ర నేను. నమస్తే సార్. నమస్కారం అండి. ఎక్కడి నుంచి సార్ మీరు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ చెప్పండి సార్. సార్ ఈ అంటరానితనం గురించి అది యాక్చువల్గా అసలు ఏంటి, ఈ లేటెస్ట్ కాన్సెప్ట్ ఏంటి, లేటెస్ట్ థింకింగ్ ఏంటి, అంటరానితనం పాటించాలా పాటించవద్దా? అయ్యా అసలు అంటరానితనము అనే ఆలోచన విధానమే చాలా తప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఐసీయూలోకి వెళ్తాం, వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని లోపలికి వెళ్తాం. అలా వైదిక ధర్మములో కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇంట్లో మడిగట్టుకున్నాడు, ఆ మడిగట్టుకున్న మనిషి తన భార్యని తన కూతుర్ని కూడా ముట్టుకోడు. అంటే తన భార్యని కూతుర్ని అంతకుముందు ముట్టుకున్నవాడు అప్పుడు అంటరాని వాళ్ళని చేశారనే దాని అర్థం కాదు కదా. అంటరానితనము అంటే అది కేవలము ఒక 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 సాధన చేసేవాడు మిగతా దేని మీద దృష్టి పెట్టకుండా ఇతరమైన విషయాలు ఏవి వాణ్ణి అంటకుండా తదేకమైన దృష్టితో ఏకాగ్రమైనటువంటి చిత్తముతో చేయాలి అని చెప్పేటటువంటి కర్మకాండ కానీ ఊరికనే భౌతికంగా ఇదంటుకోకు అదంటుకోకు అన్న సిద్ధాంతం మన దగ్గర లేదు. దానికి సంబంధించిన సిద్ధాంతం ఈ అంటరానితనం కాదు. కాబట్టి ఇక్కడ అంటరానితనం కాదు, ఒక సాధన చేసేవాడు ఒక పనిలో ఉన్నవాడు వాడికి తగ్గటువంటి యోగ్యమైనటువంటి స్థితిలో వాణ్ణి వాళ్ళు ప్లేస్ చేసుకొని ఆ ఎనర్జీస్ని లోపలికి తీసుకోవడం కోసం చేసేటటువంటి పని తప్ప ఏదో భౌతికంగా ఒకరిని అవమానించాలనో వాణ్ణి వాడు అవమానించుకోవాలనో. ఇప్పుడు 1000 మంది ఉన్న దగ్గర ఎవరిని అంటుకోకుండా వాడు కూర్చుంటే వాణ్ణి వాడు అంటరాని వాడు చేసుకున్నవాడు అవుతున్నాడు, కానీ ఇతరులను అంటరాని వాళ్ళని చేసిన వాళ్ళు కాదు కదా. కాబట్టి అక్కడ కేవలం మడి ఆచార వ్యవహారాలు ఉండి తాను తపస్సులాగా సాధన చేసేటప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ తోటి ఉండమని చెప్పే సందర్భంలోనే తప్ప సమాజంలో ఈ అంటరానితనాన్ని మొత్తం బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి గుప్పించి మనకి చూపించారు. అక్కడ కేవలము ఒక సాధన కోసం ఒక పర్టికులర్ సమయాల్లో చేసేది, అది కుటుంబంలో కూడా వర్తిస్తుంది. తన సొంత తండ్రికి తల్లికి ఎక్కడి నుంచి వాడు ఉద్భవించాడో ఎక్కడి నుంచి వచ్చాడో ఈ సాధన చేసేటప్పుడు వాళ్ళు వచ్చినా కూడా ముట్టుకోకూడదు అనే సిద్ధాంతం ఉంది. కాబట్టి అంటరానితనం అనేది మనం చాలా రాంగ్ యాంగిల్లో చూస్తున్నాం. అసలు ఆ మాటే తప్పు. హైందవ సంస్కృతిలో అంటరానితనం లేదు. అలాంటిది గనక ఉంటే ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రాలు, ఇంత గొప్ప చరిత్ర మనకి రాదండి. ఎంతమంది కలిస్తే, ఎన్ని రకాల వర్ణాల వాళ్ళు కలిస్తే అక్కడ కుండలు వస్తాయి, అక్కడికి రాళ్ళు వస్తాయి, రాళ్ళు కొట్టబడతాయి. ఎంత మ్యాథమెటిక్స్ ఉండాలి, ఎంత శిల్పశాస్త్రం తెలిసి ఉండాలి, ఇవన్నీ కలిస్తేనే ఒక గుడి అవుతుంది. ఇదే గనక సిస్టమ్ మన వాళ్ళు పెట్టుకొని ఉంటే అంతంత గొప్ప గొప్ప గుళ్ళు భారతదేశంలో వచ్చేవి కాదు, ఇంత గొప్ప చరిత్ర ఉండేది కాదు. కేవలం కొన్ని సందర్భాల్లో ఒక దీక్షగా ఉన్నప్పుడు మాత్రమే ముట్టుకోరు తప్ప మిగతా అన్ని సందర్భాల్లో అందరూ అందరినీ ముట్టుకుంటూ ఆనందంగా ఉండేవాళ్ళు. అది దీంట్లో అనుమానం లేదు. రైట్ శర్మ గారు, ఇకపోతే మనం మాట్లాడుకుంటున్నాము ఆవిడ రాసినటువంటి ఒక పుస్తకం ఏదైతే ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తున్నామో, ఈ దీనిపైన కూడా ఇదంతా కూడా ఆటంకము అజ్ఞానము అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. అసలు వేదాలు అనేటువంటివి విజ్ఞానాన్ని పంచాయి అనేటువంటిది ప్రపంచ దేశాలు ఈరోజు ఘోషిస్తున్నటువంటి తరుణంలో ఆవిడ మరి అజ్ఞానం అనడానికి కారణం? ఈ ప్రపంచానికి మొట్టమొదటి భాష సంస్కృతం. ఈ సంస్కృతము అనబడేటటువంటి భాష వేదము నుంచే ఉద్భవించినటువంటిది, గీర్వాణం నుంచే అక్కడికి మనకి ఇదంతా కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఈ భాష తొలి పుట్టింది ఇక్కడే. ఎందుకంటే ప్రపంచం మొత్తం అన్ని భాషల్ని మీరు తీసుకుంటే ఇందులో ఉన్నటువంటి పదాలు అనేకమైనటువంటి భాషల్లో కనిపిస్తాయి. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. ఇప్పుడు ఆవిడ వాడిన అజ్ఞానము ఆటవికము అనే పదాలు కూడా పాపం దురదృష్టవశాత్తు అక్కడి నుంచి ఉద్భవించినవే. ఎక్కడి నుంచైతే మూలం ఆవిడ మాటలు తెచ్చుకుందో ఆ మాటల్ని వాటిని తిట్టడానికే ఆవిడ ఉపయోగిస్తోంది. అది అజ్ఞానం అంటే తప్ప అందులో చెప్పినటువంటి విషయం అజ్ఞానం కాదు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో పనికిమాలింది అనే వస్తువు ఏదీ లేదు. వాడుకోవటం చేత కాని వాడనబడేటటువంటి పనికిమాలిన వాడు తప్ప పనికిరాని వస్తువు అనేది లేదు. అలాంటి ఆ సూక్ష్మమైనటువంటి బుద్ధి లేని వాళ్ళకి ఈ ప్రపంచంలో అన్ని భౌతికంగా తప్పుగానే కనిపిస్తాయి, తప్పుగానే దాన్ని చూపిస్తారు. దీంట్లో అనుమానమే లేదు. ఇక మరొక కాలర్ కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మరి వారితో కూడా మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి సార్, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రమణమూర్తి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాండి. రమణమూర్తి గారు సార్ చెప్పండి సార్, మీరు కార్యక్రమాన్ని చూస్తున్నారా? చూస్తున్నామండి.
జరిగేటువంటి చర్చలో మీరు గత వారం రోజులుగా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తూనే ఉన్నారు, అసలు మీరు ఏ మార్గదర్శకున్నారో స్ట్రైట్ గా అడగండి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముక్తా టీవీ వారికి చాలా ధన్యవాదాలు అండి. మంచి కార్యక్రమం ధర్మో రక్షిత రక్షిత అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మీరు. అది ఫస్ట్ టైం ఐ థింక్ ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్. అండ్ అక్కడ శ్రీనివాస్ శర్మ గారికి కూడా నమస్కారం అండి. నమస్కారం అండి. ఇటువంటి ప్రోగ్రామ్ మొదలు పెట్టినందుకు, దీని మీద మంచి ఒక అందరికీ ఒక వెలుగును చూపిస్తున్నందుకు. ఇప్పుడు ధర్మో రక్షిత రక్షిత ప్రోగ్రామ్ లోనే ఒక నెగిటివ్ క్యారెక్టర్ తీసుకుని రంగనాయకం గారు రాసిన బుక్ గురించి మనం డిస్కస్ చేసే బదులు అవధి చాలా నెగ్లిజిబుల్, మన దాని మీద పెద్ద ఎఫెక్ట్ కూడా కాదేమో. మనకు కావాల్సిన ధర్మం గురించి మనం ఎక్కువ మాట్లాడుతుంది. మనం కావాల్సిన మన ధర్మాన్ని ఏ విధంగా పాటించుకుని ఆ ధర్మం వల్ల మనం ఏ విధంగా రక్షించబడతామన్న విషయం ఎక్కువగా డిస్కస్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పి నా అభిప్రాయం తెలియజేస్తున్నాను సార్. మూర్తి గారు, మీరు అన్నది వాస్తవమే కానివ్వండి, అసలు ఈ రోజు ఈ రచనల ద్వారా వక్రీకరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా కనబడుతోంది. ఎందుకంటే అటు సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే మీడియా పరంగా కానివ్వండి, చాలా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. అసలు ఆవిడ రాసింది ఏంటి, అసలు దానికి మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ఈ రెండింటికి కూడా తారతమ్యాన్ని చూపిస్తూనే మన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిగా అసలు వాళ్ళు ఏ విధంగా వక్రీకరిస్తున్నారు అనేది సబ్జెక్ట్ గా తీసుకొని మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇంకా అనేకమైన ధార్మిక కార్యక్రమాలు ఇందులో చూపించబడుతున్నాయి. కాకపోతే ఎప్పుడైనా మన మీద దాడి జరుగుతున్నప్పుడు ఆ దాడిని ఆపుకోవడంలో కూడా కొంత జ్ఞానం వస్తుంది. స్పర్ధయా వర్ధతే విద్య అని మనకి తప్పుగా చెప్పినప్పుడు ఆ స్పర్ధలోకి దిగితే మనం ఇంకా ఎక్కువ విద్యను నేర్చుకునే అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన మాట సూచన కూడా నిజం. ఆ సమయం చాలా కొద్దిది, అందులో విషయాలు ఎంత గొప్పవి మనం నేర్చుకోగలిగితే అంత ఉపయోగం. కానీ ఇట్లాంటి వ్యర్థము ఊకదంపుడు అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో పెట్టాల్సి వస్తుంది. ధన్యవాదాలు శర్మ గారు. చెప్పండి, ఇకపోతే రెండో విషయానికి వస్తే, ఈరోజు భారతదేశం అంతా కూడా సామవేదం అంటే గానంతో కూడుకొని ఉన్నది అనేటువంటి మాటని అందరికీ తెలిసినటువంటి వాక్యం. కానీ సామవేదం అందులో కూడా మొత్తం అంతా కూడా దేవతల్ని తాగుబోతులుగా వర్ణిస్తూ ఒక రచన చేయడం జరిగింది ఇటీవల కాలంలో. అసలు మరి సామవేదం చెప్పేటువంటి ద్వారానే కాదు, మనకి ఉన్నటువంటి నాలుగు వేదాలు ప్రపంచానికి అందించేటువంటి విజ్ఞానం ఏ విధంగా ఉంది? సామవేదం నుంచే గాంధర్వం వచ్చిందండి. ఇవాళ మనం సంగీతం చూస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఏ శబ్దం వచ్చినా అది ఏ రాగంలో నుంచి ఏ జన్య 72 మేళకర్త రాగాలని మనకున్నాయి. ఏ రాగము నుంచి ఎక్కడ ఉద్భవిస్తుంది అనేది ఆ శబ్దాన్ని చెప్పగలిగిన వాడు భారతీయుడు ఒక్కడే, భారతీయ విజ్ఞానం ఒక్కటే. అది సామవేదం నుంచి ఉద్భవించినటువంటిదే. అందుకనే సరిగమ పదని ఎంత చక్కగా విభజించి మనకి రాయన సగుణ సాకారంతో సగుణ సాకారంతో నీ జీవితం మొదలై అలా వెళ్తూ ఎక్కడికి వెళ్ళాలరా, నిర్గుణ నిరాకారం నీ దగ్గర ముగుస్తుంది, అలా పరమాత్మలో ఐక్యం కావటమే లక్ష్యము అని చెప్పేటటువంటి గాంధర్వ విద్య సామగానం నుంచే వచ్చింది. ఒక విషయం చెప్తాను, ఈ రాసినటువంటి రంగనాయకమ్మ గారికి సంస్కృతము రాదు అని ఆవిడే అంగీకరించింది. గీర్వాణ భాష అంతకంటే రాదు, పోనీ సంగీతం ఏమైనా వచ్చా, సంగీతము అంతకంటే రాదు. మరి ఇదంతా శబ్దరాశి కదా, ఈ శబ్దరాశిలో ఉన్నటువంటి సంగీతాన్ని ఆవిడ ఏ విధంగా గ్రహించింది, దేన్ని ప్రమాణంగా తీసుకొని ఈ శబ్దమంతా అప్రమాణం అని చెప్తోంది. శబ్దాన్ని ఎంతో చక్కగా చెప్పగలిగినటువంటి శాస్త్రం ఏదైనా ప్రపంచంలో ఉంటే అది వైదిక ధర్మానికి సంబంధించిన సామవేదమే. అందులో నుంచి మాత్రమే శబ్దాలన్నీ వచ్చినాయి. దీన్ని మనం కాదు పాపం, మొన్న ఈ మధ్య అనుకోకుండా బుష్ గారు భారతదేశం అమెరికా నుంచి భారతదేశానికి వచ్చినప్పుడు, ఆయన ఇక్కడ క్లింటన్ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, భారతదేశానికి ఉన్నటువంటి సంగీత విద్య మరెక్కడా దొరకదు అని వాళ్ళందరూ మెచ్చుకొని పొగుడుతూ ఉంటే, తెలియనటువంటి అజ్ఞానము తెలివి తక్కువతనంతో మీరు ఏదేదో చెప్పి ఇందులో ఏం లేదు. ఆ తర్వాత ఈ దేవతలు సురాపానాలు ఇవన్నీ మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియక అడుగుతాను. అక్కడ సోమరసము అని చెప్పబడ్డది, సోమరసం అంటే సురాపానము అనే ఉద్దేశంలోకి మీరు వెళ్తున్నారు. హిమాలయాల్లో చాలా అరుదుగా దొరికేటటువంటి కొన్ని రకాలైనటువంటి ఆ చెట్లు కొన్ని విశేషమైన పరిస్థితుల్లో ఉంటాయి, దాన్ని తీసుకొచ్చి ఈ యజ్ఞయాగాదులన్నీ చేయబడతాయి. కాబట్టి దాంట్లో ఉండే మహత్తుని శక్తిని కూడా ఇంకా చెప్తున్నాను ఇవాళ. భారతదేశం
ఆర్గనైజేషన్లో జరిగేటటువంటి హోమాలకి ఎందుకండి విదేశాల నుంచి, జర్మనీ నుంచి కానివ్వండి, అమెరికా నుంచి కానివ్వండి, విశేషమైన ప్రదేశాల నుంచి సైంటిస్టులు వచ్చి ఎలా చేస్తున్నారు అని చెప్తున్నారు. మీకు ఒక గొప్ప విషయం చెప్పనా, నేను హోమం చేసేటప్పుడు ఒక్కసారి 3000 డిగ్రీల మంట అక్కడి నుంచి వస్తుంది. మీకు తెలుసా, హోమాన్ని పుట్టించేటటువంటి అగ్నిహోత్రం దగ్గర ఇది సైంటిఫిక్గా వాళ్ళు వచ్చి క్యాలిక్యులేట్ చేశారు. 3000 డిగ్రీస్ టెంపరేచర్లో ఉండేటటువంటి అంత వేడిని పుట్టించడము అంటే దాంట్లో ఎంత సైన్స్ ఉండాలి? అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు? అనేకమైన అంశాలు, అనేకమైనటువంటి విషయాలు చాలా నిక్షిప్తంగా ఈ వేదధర్మంలో ఉన్నాయి. దీని మీద రీసెర్చ్లు చేస్తున్నారు. మళ్ళీ భూమికి సారం పెరుగుతోంది అనే విషయాల్ని కనుక్కుంటున్నటువంటి ఈ తరుణంలో, నాసా నుంచి ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నటువంటి ఈ తరుణంలో, ఏమిటో అజ్ఞానంగా ఆవిడ రాసినటువంటి విషయాన్ని మనం ఇంత గొప్పగా ఇవ్వడం కూడా అనవసరమేమో అనిపిస్తుంది నాటి కాలర్ చెప్పినట్టు. కాకపోతే కేవలం పిచ్చి వ్రాతలే అవి, దాంట్లో ఎప్పుడూ శాస్త్రీయమైన విషయం ఉంది. అర్థం కానివాడు అర్థం కానట్టే ఉంటాడు. ఎలా ఉంటుందంటే, పాపం కోర్టులోకి ఒక ముద్దాయి వచ్చి నిల్చున్నాడు. నిల్చున్న ముద్దాయి ముందు ఒక పుస్తకం పెట్టారు, భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని చెప్పమన్నారు. ఈ ముద్దాయి ఏం చేశాడు, ఒక్క అక్షరం మార్చలేదు, భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అన్నాడు. అర్థం మారిపోయిందా మారిపోలేదా? అంటే నేను అబద్ధమే చెప్తాను అని. అలా వేదధర్మం గురించి కేవలం ఒక విభిన్నమైన కోణంలో అపార్థాలని తీసి చూపించడానికి రాయబడ్డటువంటి పుస్తకమే కానీ ఇందులో ఎక్కడా సత్తా లేదు, విషయం అంతకంటే లేదు. రైట్ గురువు గారు, ఇక మరి ఈనాటి ధర్మో రక్షతి రక్షితలో మరిన్ని విషయాల్ని చర్చించే ముందు ఒక చిన్న విరామాన్ని తీసుకుందాం.
రాసింది. వెల్కమ్ బ్యాక్ టు ధర్మో రక్షతి రక్షితః. ఇక మనం చర్చలో ఉన్నాం. చర్చ లోపల ప్రధానమైనటువంటి అంశంగా మనం ఈరోజు చూస్తున్నటువంటి దానికి అసలు మన భారతీయ సంస్కృతి, హైందవ సంస్కృతి మీద పడుతున్నటువంటి ఈ యొక్క గొడ్డలి పెట్టు పెట్టడానికి గల ప్రధానమైనటువంటి కారణాలని కూడా మనం విశ్లేషిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మనకి ఉన్నటువంటి హైందవ వ్యతిరేక రచనలుగా మనం చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క రచనలు అన్నిటిపైన కూడా మనం చర్చ చేసుకోవడం జరుగుతోంది. మరి ఇకపోతే వేదాల యొక్క భవిష్యత్తు ఏమిటి అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే వేదాలయాన్ని కూడా ఎక్కాల పుస్తకంతో సమానంగా కూడా చూడడం అనేటువంటిది ప్రధానంగా కనబడింది. చిన్నపిల్లలు ఏ విధంగానైతే ఎక్కాల పుస్తకాన్ని చిన్నప్పుడే చదివి పక్కన వేస్తారో అదే విధంగా వేదాల భవిష్యత్తు కూడా అలాంటిదే, దాన్ని ఎవరు కూడా నమ్మరు అనేటువంటి వ్యాఖ్యని కూడా చేయడం జరిగింది. అసలు మరి దానికి శర్మ గారు ఏమంటారో ఒకసారి మనం తెలుసుకుందాం. మొట్టమొదట ఆవిడకి ఎక్కాల పుస్తకము అంటే చాలా అపహాస్యం అయిపోయింది, చిన్నదాని కింద లెక్కగట్టింది. మన ప్రపంచమంతా ఎక్కాలతోటే బతుకుతున్నాం, ఎక్కాలు లేకపోతే ఈ ప్రపంచంలో బతకడం చాలా కష్టం, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేషన్. మొట్టమొదట ఆవిడ తీసుకున్నటువంటి ఉపమానమే చాలా అజ్ఞానంతో కూడినటువంటి ఉపమానం. ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ వేదం ఎప్పటిది అంటే వేదము ఇప్పుడు పుట్టింది ఇప్పటిది అని ఎవడూ చెప్పలేడు. ఇది అపౌరుషయం. ఎప్పటి నుంచి మనకి పరమేశ్వరుడు పరమాత్మ ఈ సృష్టి ఉందో అప్పటి నుంచి వేదం ఉంది. అంతకంటే ముందు సనాతనమైంది, దానికి ఇది లెక్క అని చెప్పలేం. కానీ దాని రుజువులు 10,000 సంవత్సరాల నుంచి మనకు లభిస్తున్నాయి. ఎలా లభిస్తున్నాయి అంటే ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ ఆర్యన్ నాన్ ఆర్యన్ అనే ఒక థియరీని బ్రిటిష్ వాడు తీసుకొచ్చి మన మీద రుద్దాడు. ఆర్యన్ అంటే ఎక్కడో బయట నుంచి ఈ నాన్ ఆర్యన్స్ మీదకి వీళ్ళ మీదకి వచ్చి దండయాత్ర చేసి వీళ్ళందరినీ కూడా అధీనంలోకి తీసుకొని ఇక్కడ ఉన్న విద్యలన్నిటినీ కూడా ఈ ఆర్యన్స్ అనేవాళ్ళు తస్కరించి వాళ్ళు అభివృద్ధి చెందారు. ఇలాంటి థియరీని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ఎప్పుడైతే క్రీస్తు 120వ తరం వాడు యాడమ్ అండ్ ఈవ్కి అని చెప్పారో 3,000 సంవత్సరాలు అంటే 120 సంవత్సరాలు, 120వ తరం అంటే 3,000 సంవత్సరాలు లెక్క వేసుకుందాం. ఆ 3,000 సంవత్సరాల లెక్కని వాళ్ళు వేసుకొని అంతకంటే వెనకాల వైదిక ధర్మం ఉండకూడదు కాబట్టి ఈ యాడమ్ అండ్ ఈవ్ అక్కడ పుట్టారు కాబట్టి దాన్ని రుజువు చేయాలి అంటే మనం ఏం చేయాలని ఆలోచించిన బ్రిటిష్ పాలకులు ఈ ఆర్యన్ నాన్ ఆర్యన్ థియరీ అంటే బయట నుంచి ఎక్కడి నుంచో జర్మనీ నుంచి అక్కడి నుంచి మనం వచ్చి దండయాత్రలు చేసి ఇక్కడ ఉన్నాము అనేది రుజువు చేయాలనుకున్నారు. బ్రిటిష్ వాళ్ళ నెత్తి మీదకే వచ్చింది. ఎవడైనా అజ్ఞానంతో తప్పు చెప్పాలి వేదం గురించి అని ఆలోచిస్తే అది వాళ్ళనే చుట్టుకుంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఆర్యన్ థియరీ చెప్పారో అక్కడ హిట్లర్కి తలలోకి ఎక్కిపోయింది, నేను ఆర్యను నా బ్లడ్డే వేరు అని. అందుకే ఈ ఆర్యన్స్ అయిన మనము బ్రిటిషర్స్ తోటి ఏమిటి అని వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి సర్వనాశనానికి మూలము వాళ్ళు క్రియేట్ చేసిన ఆర్యన్ నాన్ ఆర్యన్ థియరీ వల్లే వాళ్ళకి జరిగింది. దీంట్లో అనుమానం ఏం లేదు. అయితే 5,000 సంవత్సరాల క్రితం మనం ఇక్కడికి వచ్చాము అనే విషయము, ఇక్కడ జ్ఞానాన్ని ఇచ్చేసుకున్నాం అనే విషయం, వేదాలన్నీ బయట నుంచి ఇక్కడికి వచ్చినాయనే విషయమే కదా వాళ్ళు చెప్పేది. ఒక చిన్న రీసెర్చ్ జరిగిందండి. ఈ గనులు తవ్వడము అనేది భూమి లోపల సొరంగాలు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి మనకి అద్భుతంగా ఆ గనులన్నిటినీ తీసి బెంగాల్ దగ్గర నుంచి మొదలుపెట్టి మనకి హరప్ప మొహం అన్ని ప్రాంతాల్లో కూడా ఇక్కడ తవ్వడము, అక్కడి నుంచి శుద్ధమైన రాగి శుద్ధమైన కంచు ఇవన్నీ తయారు చేసింది 8,000 సంవత్సరాల క్రితము అని మనకి స్పష్టంగా ఎవిడెన్సెస్ తోటి సైంటిఫిక్గా రుజువైంది. దీని అర్థం ఏంటి, 5,000 సంవత్సరాల క్రితం ఎవడో ఇక్కడికి వచ్చి ఇన్వేడ్ చేసి జ్ఞానాన్ని చెప్పాడు అనేది చాలా పొరపాటు. ఇక్కడ 8,000 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడున్న 2,000 క్రీస్తు పూర్వం 8,000 10,000 సంవత్సరాల క్రితమే. 1 కిలోమీటర్ భూమి లోపలికి సొరంగం దొరకాలంటే లైట్ మీద ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఆ తర్వాత అక్కడ ఆ మెటల్ మీద ఎంత నాలెడ్జ్ ఉండాలి, మెటలర్జీ ఎంత తెలిసి ఉండాలి, ఎంత వేడిలో దేన్ని ఎలా తయారు చేయాలో తెలిసి ఉండాలి. జింక్ తయారు చేయడం కేవలం భారతీయులే 4,000 సంవత్సరాల దాకా పెట్టుకుంటే అక్కడి నుంచి బ్రిటిష్ వాడు దొంగలిస్తే బ్రిటిష్ వాడి దగ్గర నుంచి చైనా వాడు తీసుకున్నాడు. ఆ జింక్ 997 డిగ్రీస్ దగ్గర తయారవుతుంది, 1000 అయితే మళ్ళీ గ్యాషియస్ ఫామ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు భారతదేశంలో ఈ జింక్ను తయారు చేయడం మన వాళ్ళు చెప్పారు. వేదానికి ప్రమాణం చెప్పలేం కానీ 10,000 సంవత్సరాల నుంచి స్పష్టంగా భారతదేశంలో ఉన్నట్టు ఇవాళ ఉన్నవాళ్ళు కనుక్కోగలిగారు. మరో కాలర్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో నమస్కారం అండి. నమస్కారం సార్.
నా పేరు గిరిప్రసాద్ శర్మ అండి. నేను బ్రాహ్మణ భవన్ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి. నమస్తే సార్. నమస్తే అండి. రెండు విషయాలు మీకు క్లుప్తంగా చెప్పాలని అనుకుని ఫోన్ చేశారండి. సార్ చెప్పండి సార్, తప్పకుండా. నాకు ఈ వాయిస్ లో బంగారయ్య శర్మ గారు అనుకుంటాను, అక్కడ కూర్చున్నాను. నమస్కారం. నమస్తే అండి. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఈ చర్చలో ముఖ్యంగా మూడు విభాగాలుగా నేను చెప్పదలుచుకున్నానండి. ఒకటేమిటంటే, గాడిదలకు గంధం చెక్క వాహనం తెలియదు అంటారు మామూలుగా సాగుత. అంటే ఒకరిని మనం విమర్శించక్కర్లేదు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే, నిన్న రంగనాయకమ్మ గారు ఒక లైవ్ టీవీ షోలో మాట్లాడుతూ 8 నెలలు అధ్యయనం చేసిన రామాయణం మీద కానీ భాగవతం మీద కానీ వేదాల మీద కానీ తనకున్న అభిప్రాయాన్ని తెలియజేశారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తున్న వేదాలను 8 నెలల్లో అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇచ్చేసింది. సరే బాగుంది. కాకపోతే ఇక్కడ ప్రభుత్వానికి అది ఏమన్నా సబ్మిట్ చేసిందా అంటే లేదు. ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఎవరో దాన్ని భుజానికి ఎత్తుకొని ముందుకు తీసుకొచ్చారు, దాన్ని ఒప్పుకుందాం. కానీ వేదాలను బాగా అందరికీ మన సమాజంలో ఎంత అభివృద్ధి చెందాలో, ఏ ఏ అంశాలు అందులో ఉన్నాయో, ఘనపాటిలు ఎంతో మంది దాన్ని చదివి 10 మందికి చేరవేసే వాళ్ళు నేనాడన్నా మీరు కూర్చోబెట్టారా, ఒక ప్రశ్న. ఇప్పుడు సమాజానికి నాదనం పట్టించేందుకు చేసే వాళ్ళని కూర్చోబెట్టకుండా అవసరమైన వాళ్ళని కూర్చోబెడితే ప్రజలకు లాభం అవుతుంది. ఇది కేవలం ద్వేషాన్నో లేకుంటే కుల ప్రాతిపదికనో లేకుంటే ఇంకో దాన్నో మనసులో పెట్టుకొని ప్రజలను అన్యాయం పట్టించే వాళ్ళని లైవ్ లో కూర్చోబెట్టి లాభం ఏందో ఒక టీవీ ఛానల్లో లెక్క పెట్టుకోవాలి, ఒకటి. రెండోది, వాళ్ళు పెట్టారు బాగుంది. ఇప్పుడు వాళ్ళు ఏమిటి, రామాయణం నుంచి భారతానికి, భారతం నుంచి ఐలయ్యకు, ఐలయ్య నుంచి కదిరే కృష్ణకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఏమైపోతుందంటే, యుగాల యుగాల ఈ త్రేతాయుగము, కృతయుగము, ద్వాపర యుగం ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ ద్వాపర యుగంలో ఏం జరిగిందో మాట్లాడతాడు, వెంటనే వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీని కలిపేస్తాడు అందులో. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏమిటంటే, భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను సంరక్షించేందుకు ఇప్పటికి కాదు, ఇంకొక 100 ఏళ్ళు కాదు, ఇంకొక 1000 ఏళ్ళ తర్వాత కూడా ఉంటారు. మీరు ఎవ్వరూ ఏమి చేయలేరని అట్లా వాళ్ళకి అందుగురించే నేను మొదట్లో చెప్పాను, గాడిదలకు ఈ గంధం చెక్కల వాసన పడదు అని, వాసన రాదు దండకు. కాబట్టి దాని గురించి మనం ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. ఇలాంటివి చర్చలు జరిగితే ఇంకా 10 మందికి వేదాల గురించి తెలుస్తుంది. బాగా తెలుసు. కానీ వాళ్ళు చేసే ప్రయత్నం చేయనియండి, దానివల్ల మనకొచ్చే నష్టం ఏమి లేదు. రైట్, కాల్ కట్ అయింది. ఇకపోతే ఆయన అన్నట్టుగా కూడా, అంటే ఇక్కడ రంగనాయకమ్మ గారు ఏదైతే వాదం చేశారో, 8 నెలలు అధ్యయనం చేసి నేను పుస్తకాలన్నీ కూడా రాశాను అంటున్నారు. అసలు మరి వేదాన్ని మనకి పూర్తిగా చదవడానికి కానివ్వండి, లేకపోతే వేదంలో ఒక అంశాన్ని తీసుకొని చదవడానికి కానివ్వండి, అవగాహన చేసుకోవడానికి కానీ ఎంతకాలం పట్టవచ్చు? మనకి ఇప్పుడు కరెక్ట్గా దొరుకుతోంది భూమి మీద 0.7% వేదం అండి. చాలా లుప్తమైపోయి చాలా కోల్పోయాం మనం. అసలు అనేక శాఖలు ఎక్కడ వందల్లో ఉండేటటువంటి శాఖలు, కాస్త యజుర్వేదంలోనే కొద్దో గొప్ప శాఖలు మిగిలినాయి. అన్నీ కలిపి 100 శాఖలకు వచ్చినాయండి ఇప్పటికి. ఆ 20,000 పైన చిల్లర్లో ఒక 100 శాఖలు మనకి మిగిలి ఉన్నాయి. ఈ మిగిలినటువంటి ఈ 100 శాఖల్లో ఒక మనిషి ఒక జీవితకాలంలో మొత్తం చదవలేడు. ఒక మనిషి ఒక జీవితకాలంలో ఈ ఉన్నటువంటి చతుర్వేద శాఖలు ఏవేవైతే లభిస్తున్నాయో వాటన్నిటినీ కూడా సమగ్రంగా చదవటం అనేది కష్టం. పైన వేదము యొక్క అర్థం ఎలా ఉంటుందంటే శబ్దముతో కూడి ఉంటుంది. ఒక అక్షరం పైకంటే ఒక అర్థం వస్తుంది, ఒక అక్షరం కింద కంటే ఒక అర్థం వస్తుంది. ఇప్పుడు ఆవిడ శబ్దముతో కూడినటువంటి వేదాన్ని ఎంత అర్థం చేసుకుంది, రాసినటువంటి ఆవిడ పుస్తకం ఎవరెవరు అయితే చదివాను అని చెప్పిందో వాళ్ళే అథెంటిక్ కాదు పూర్తిగా వేదానికి అర్థం చెప్పడంలో, వేదార్థం పూర్తిగా రాయడంలో ఆ పూర్తి అథెంటిక్ కాదు. వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసినంత కొద్దిపాటిలో కాస్త జనానికి అందించడానికి రాశారు, కానీ వేదంలో ఉన్న మూలాలు మూల అర్థాలు అన్నీ వాళ్ళు కూడా రాయలేనటువంటివి. దానికి అనేకమైనటువంటి లఘు సిద్ధాంత కౌమిది దగ్గర నుంచి, మీమాంసా శాస్త్రం నుంచి అనేకమైనటువంటి శాస్త్రాలు చదివితే తప్ప
వేదం మీద ఒక భాష్యం రాయడానికి కానీ వాక్యం చెప్పడానికి కానీ అర్హత రాదు. మరి 8 నెలల్లో ఈవిడ ఏం చేసిందో, ఏం చూసిందో, ఆ పుస్తకాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి తెచ్చుకుందో, రామాయణం ఏం చదివిందో, అన్ని శ్లోకాలు ఉన్నటువంటి 24,000 శ్లోకాల రామాయణాన్ని ఆవిడ ఏం చదివిందో, ఆ రామాయణంలో ఎక్కడ ఆవిడకి మంచి కనిపించకపోవడం ఏమిటో, ఇదే నాకు ఒకటే ఒక అద్భుతమైన కథ గుర్తొస్తుంది రంగనాయకమ్మ గారి విషయంలో కానీ ఎవరి విషయంలో అయినా. దుర్యోధనుణ్ణి వెళ్ళి అరే ఒక్క మంచివాడిని తీసుకురా అని ద్రోణాచార్యులు వారు చెప్పారు. ధర్మరాజుని ఒక్క చెడ్డవాడిని దెమ్మన్నారు. సాయంత్రం దాకా ఇద్దరు వీధుల మీద పడి తిరిగి మళ్ళీ వచ్చారు. ఒకే సమాజంలో ఇద్దరు తిరిగారు కానీ ఇద్దరూ ఒక్క మనిషిని కూడా తేకుండా వచ్చారు. ఏమిటి అంటే ధర్మరాజు అన్నాడు, నాకు ఒక్క చెడ్డవాడు కూడా కనిపించలేదు, ఎందుకంటే ప్రతి దాంట్లో మంచిని చూడగలిగే శక్తి ధర్మరాజుకుంది, నాకు ఒక్క మంచివాడు కనిపించలేదు అని దుర్యోధనుడు చెప్పాడు. ఈ కథని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎలాంటి మానసిక స్థితి వాళ్ళకి అలాంటివి గోచరిస్తాయి తప్ప ఇందులో ఈ అవాకులు చవాకులు చూసి అసలు ఆలోచించాల్సిన విషయమే లేదు. రైట్ శర్మ గారు, ఇంకొక కాలర్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, మరి వారితో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? ధర్మో రక్షతి, రక్షతి ప్రోగ్రామ్ ఏనండి? అవునండి. నేను ప్రమీలాదేవిని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి అండి. నేను మన చర్చ అంతా చాలా సేపటి నుంచి గమనిస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక విషయాన్ని గురించి మనం నేనే కానీ మీరే కానీ మన ఎవరన్నా కానీ మాట్లాడగలిగినప్పుడు దాని గురించి క్షుణ్ణంగా తెలిసినప్పుడు మాత్రమే మాట్లాడగలిగే అర్హత ఉంటుంది. ఇది ఏమిటి, మన ఏపీకి సంబంధించిన విషయం అయితే పర్వాలేదు, లేకపోతే చిన్న చిన్న విషయాలు, కానీ ఒక ధర్మానికి సంబంధించిన విషయం అయినప్పుడు ఈ ధర్మం అంటే కేవలం ఒక మతానికి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను ఖురాను, బైబిల్, ఇంకా గ్రంథాలు ముఖ్యమైన ఏమున్నావో ఒక పంతం వచ్చింది ఒక విషయంలో, పలానా చోట ఎందుకు అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ ఎందుకు జరగటం లేదు అనే చర్చ ఒక మేము శివాలయం నిర్మాణం చేస్తున్నప్పుడు మేస్త్రి అడిగిన ప్రశ్నకి సమాధానం నాకు తెలియదు కాబట్టి నేను అన్ని ఆ రోజుల్లో నేను చేయాల్సి వచ్చింది రీసెర్చ్. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే అసలు మన వేదాలు అనేవి సంస్కృతంలో చెప్పడం వల్లనే మనకు అసలు విషయాలు ఏమీ తెలియటం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇతర మతస్థులు వాడు చక్కగా ట్రాన్స్లేట్ చేస్తూ మనకు అర్థమయ్యే భాషలో లేబర్లు సైతం అర్థం చేసుకోగలిగే విధానంగా వాడికి ఎదుటి వాడికి ఏదో అంటారు చూడండి, తా నవ్వక ఇతరులు నొప్పించుక అనే విధంగా వాడికి ఎదుటి వాడికి నచ్చే విధంగా మాట్లాడడం తోటి ప్రతి ఒక్కరు కూడా వెర్రివేలం వేస్తూ అటు వెళుతున్నారే తప్ప వాస్తవాన్ని గ్రహించే స్థితిలో లేరు. అది తెలియక మధ్యలో ఏదో ఒక చిన్న విషయాన్ని ఉదాహరణకి ఇలా అంటున్నాను అనుకోకండి, కృష్ణుడు 16,000 మంది గోపులు కాబట్టి ఈ విధంగా హైందవ మతం చెండాలుదని చెప్పి కొన్ని విమర్శలు చేస్తూ ఇంకా ఉన్నాయి చాలా చాలా విషయాలు, అంటే చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు కానీ అలా అనుకుంటే బైబిల్లో కానీ ఖురాన్లో కానీ పనికిమాలిన స్టోరీస్ ఎన్నో ఉన్నాయి, అవి జరిగిన విషయాలను పట్టి మనం ఈ విధంగా ప్రవర్తించాలని మన ప్రవర్తన నేర్పడం కోసమే తప్ప మరేమి లేదు. పోతే మన ఆర్యవర్తనైనటువంటి వేదాల గురించి బైబిల్లో విషయాలే కానివ్వండి, ఖురాన్లో విషయాలే కానివ్వండి, ప్రతిది కూడా దీనిలో అసలు మొత్తం ఒరిజినల్ వేదాలు తెచ్చుకొని చదివితే అవన్నీ కూడా వాస్తవాలు రుజువులతో సహా నాగరి సంగతి పక్కన పెట్టేస్తే మనం వ్యక్తిగతంగా కూడా వాటిని అనుభవపూర్వకంగా తెలుసుకోగలము. ఏది తెలియకుండా చిన్నగా ఏదో చిన్న విషయాన్ని పట్టుకొని ఆవిడ చర్చ చేసి దాన్ని మనం ఈ టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నామంటే అసలు ఈ సమయం మనకు సరిపోదు. నిజానికి ఎదురుగా పెట్టండి, మాలాంటి వాళ్ళు కూడా ఆహ్వానించండి, ఒక్కొక్క ప్రశ్న మేము అడిగే వాటికి ఆమె సమాధానం ఎలా చెప్పగలుగుతారో చూద్దాం. ఈ చిన్న విషయంలో చిన్న విషయం కూడా చిన్న కూడా మనం చేసుకోవచ్చు. ఎలా అంటే రుజువులు ఉన్నాయి, ప్రతిదానికి రుజువు ఉంది, రుజువు లేనటువంటిది అంటూ ఏదీ లేదు, వాస్తవాలు. కాకపోతే మనకు దౌర్భాగ్యం ఏంటంటే ఇలా అంటున్నాను అనుకోవద్దు, మనం సంస్కృతం నారాయణ సార్ టింగ్ టింగ్ కొట్టేశాడు, నెత్తి మీద ఏదో కొట్టాడు, చేతులు ఏదో పెట్టాడు, ఇది వల్ల తెలియడం లేదు ఎవరికి కూడా దాని గురించి. గుళ్ళల్లో కానీ ఎక్కడ కానీ వీటిని గురించి ఒక్కొక్క అధ్యాయాన్ని గురించి తీసుకోనో లేకపోతే ముఖ్యమైన పాయింట్లు తీసుకోనో ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా చర్చలు చేస్తున్నారు కానీ వాళ్ళేంటి అమ్మ ఉపాసకులు అమ్మని గురించి మాత్రమే చెప్తూ ఇంకొకటి ఇంకొక దాని గురించి మాత్రమే చెప్తున్నందువలన డౌట్ ఎలా వస్తుంది? ఉత్తమమైన వ్రతం సత్యనారాయణ, ఉత్తమమైన వ్రతం
అమ్మవారి వ్రతం, ఉత్తమమైన వ్రతం, హనుమతు వ్రతం, ఏది ఉత్తమమని హాస్యాస్పదం చేస్తున్నారు. వ్యర్థమైన పదాలు ఉపయోగించకుండా వాస్తవానికి హనుమంతుడిని గురించి అసలు చర్చించడానికి అర్హత, ఆయన పేరెత్తడానికి అర్హత లేని వాళ్ళం, చర్చలు చేస్తూ ఉన్నాం. ఇటువంటి వాస్తవానికి ఎదురుగ్గా కూర్చోబెట్టి అమ్మ ప్రమీలాదేవి గారు, మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో, అంటే ఈ యొక్క కార్యక్రమంలో మీరు దేన్నైతే చూడదలుచుకున్నారో ఆ విషయాన్ని స్ట్రైట్ గా చెప్పండి. హలో, రైట్, కాల్ కట్ అయిపోయింది. ఇక చక్కగా చెప్పారు. అద్భుతమైన విషయం ఏమిటంటే అనవసరంగా ఈ వచ్చేటటువంటి దాంట్లో చక్కగా విశ్లేషణ చేయగలిగినటువంటి సమర్థుల్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెడితే దాన్ని చక్కగా చెప్పగలరు, దీంట్లో అనుమానం ఏమీ లేదు. అయితే మనం ఒకదాన్ని గొప్పగా చెప్పుకున్నప్పుడు దాన్ని తక్కువగా మాట్లాడుకోవడం అనేది తప్పు. అమ్మవారి గురించి చెప్పేటప్పుడు అమ్మవారి గురించే చెప్తారు, అయ్యవారి గురించి చెప్పేటప్పుడు అయ్యవారి గురించే, అంతా కూడా యథాశాస్త్రీయంగా ధర్మం ప్రకారమే మాట్లాడతారు. ఇలాంటి చర్చ వచ్చినప్పుడే కదా వేరే విషయాలు మనం మాట్లాడాల్సి వచ్చింది. ఉపనిషత్తులు అత్యంతమైనటువంటి ఆ వేదాంత జ్ఞానాన్ని మనకు అందించాయి. అది అందరూ అందుకోలేరు కాబట్టి దాన్ని కథల రూపంలో రకరకాలుగా తెలియపరుస్తున్నారు. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే అన్ని రుజువులు మీరు చెప్పినట్టు ఉన్నాయి. రామాయణం ఒక గ్రంథం అయితే భారతదేశంలో రామచంద్రమూర్తి సంచరిస్తే అందులో చెప్పిన ప్రతి ఘట్టము భూమి మీద ఎక్కడో ఒక చోట ఒక ఆధారంతో సహా మనకు చూపించారు కాబట్టి ఇంత జోగ్రఫీని కనెక్ట్ చేసి, జోగ్రఫీ చాలా చెప్పబడి ఉంటుంది అందులో. ఆవిడ వృషవృక్షం అని ఎలా రాశారో నాకు తెలియదు, కానీ జోగ్రఫీ మీద కొద్దిగా అవగాహన కావాలన్న రామాయణాన్ని చూస్తే ఆ జోగ్రఫీ ఎలా ఉంటుందనేది, ఒక్కొక్క ప్రదేశంలో చెట్లు ఎలా ఉంటాయి, మొక్కలు ఎలా ఉంటాయి, ఆ వాతావరణం ఎలా ఉంటుంది, ప్రాంతం ఎలా ఉంటుంది, ఇదంతా కూడా స్పష్టంగా తెలియపరిచారు. ఇలాంటి కనెక్టివిటీతో ఉన్న రుజువులు అనేకం ఉన్నాయి. చక్కగా చెప్పారమ్మా. రైట్ శర్మ గారు, ఇకపోతే మనం మీరు అంటున్నట్టుగా కూడా రామాయణానికి ఆధారం ఉంది, భాగవతానికి ఆధారం ఉంది, భారతానికి ఆధారం ఉంది, వీటన్నింటికి కూడా మనకి ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు నిరూపించడం జరిగింది, ఇప్పుడు కూడా నిరూపిస్తూనే ఉన్నారు, ఇంకా నిరూపించబడుతూనే ఉంటుంది. ఇకపోతే మనము గతంలో కూడా, అంటే ఈ ఇటీవలి కాలంలో ఒక మాటని మనం ఎక్కువగా వింటున్నాం, అంటే హనుమాన్ చాలీసాలోని ఒక పదం, అంటే ఆ సూర్యుడికి ఎంత దూరం ఉంది అనేటువంటి పదాన్ని ఎప్పుడో కూడా మన మహర్షులు చెప్పుకున్నారు. ఇవాళ నాసా కూడా దాన్ని ఒప్పుకుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ రామాయణానికి సంబంధించి కానివ్వండి, భారతానికి సంబంధించి కానివ్వండి, భాగవతానికి సంబంధించి కానివ్వండి, వీటన్నింటికి వచ్చినటువంటి ఉదాహరణలతో పాటు ఇకపోతే మన సాంప్రదాయం, ఇవాళ మనం ఆచరిస్తున్నటువంటి సాంప్రదాయం, ఇదంతా కూడా మూడ విలువలతో కూడుకొని ఉంది అనేటువంటిది ఒక ప్రచారాన్ని లేవనెత్తారు. అంటే గతంలో, అంటే ఇక్కడ కేవలం ఒక రచన ద్వారా లేవనెత్తింది కాదు, సమాజంలో ప్రచారం చేస్తున్నారు. ఇందాక కాలర్ ఏదైతే చెప్పి ఉన్నారో ఆ రకంగా కూడా ఇవాళ ఒక మూఢమైనటువంటి విశ్వాసం చేస్తే పర్వాలేదు, కానీ అసలు ఈ మనం ఆచరించేటువంటి వాటి యొక్క విలువల్ని ఒక్కసారి మీరు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేయండి. మనము పొద్దున్నే ఉషఃకాలంలో నిద్ర లేవాలి అంటారు. అక్కడి నుంచి నిద్ర లేచిన దగ్గర నుంచి మన యొక్క ఆరోగ్య విధానము, మన శరీరము, ప్రకృతి, బయట ప్రపంచం అన్నిటినీ పరిగణనలోకి తీసుకొనే మన ఆచార వ్యవహారాలన్నీ కూడా చెప్పబడుతున్నాయి. మీరు జాగ్రత్తగా తీసుకొని వెళ్తే ఇగో కూర్చొనే నీళ్లు తాగాలి, నిల్చొని నీళ్లు తాగకూడదు, మనకు స్పష్టంగా చెప్తారు. ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితే అదిగో కిడ్నీస్ కంప్లీట్గా కలెక్ట్ చేసుకొని వాష్ చేసుకోవాలి, బలంగా ఉండాలంటే కూర్చొని తాగితే ఉత్తమము అని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇలా మనం చేసే ప్రతి ఆచార వ్యవహారంలోనూ, ప్రతి పనిలోనూ ఎంతో శాస్త్రీయత ఉంది. అశాస్త్రీయమైంది వేదంలో లేనేలేదు. వేదం చెప్పింది అంటే ఒక శాసనం కింద ఆచరించవచ్చు అని మన పూర్వీకులు భావించేవాళ్ళు. అంత గొప్పదైనటువంటి ఆ వేద రాశిని నిర్దాక్షిణ్యంగా వంకబెట్టడము, తెలివి తక్కువతనంతో వంకబెట్టడం, 8 నెలల రీసెర్చ్తో వంకబెట్టడం తప్పు. ఆవిడ అడిగినటువంటి పెద్ద విషయము రంగనాయకమ్మ గారు, స్త్రీలకి ఎటువంటి ప్రాధాన్యత లేదు, స్త్రీరహిత సమాజం కోరుకుంది వేదంలో అన్నారు. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, ఎక్కడా ఇప్పటిదాకా చెప్పలేదు. అమ్మ, స్త్రీ లేకపోతే అసలు వేదంలో చెప్పిన ఏ యజ్ఞము ఆచరించడానికి వీలు లేదు, ఏ విధమైనటువంటి కర్మానుష్ఠానము చేయడానికి వీలు లేదు. సహధర్మచారిణి, ఆవిడ ఉంటేనే నీకు ధర్మం ఆచరించడానికి శక్తి అని స్త్రీతోటే, స్త్రీ యొక్క విధానంతోటే పరిపూర్ణ వైదిక ధర్మాన్ని మొత్తాన్ని రచించారు మన మహర్షులు. కాబట్టి స్త్రీకిచ్చినంత ప్రాధాన్యత, భారతదేశంలో స్త్రీకున్నటువంటి ప్రాధాన్యత, ధర్మము అనేది ఆచరించాలంటే స్త్రీ ఉండాలి అని చెప్పిన
ఇంత ప్రాధాన్యత ప్రపంచంలో ఇంకెక్కడా ఇవ్వబడలేదు. స్త్రీకి ఉన్నటువంటి ప్రాధాన్యత అది, అతను ఎన్ని వైదిక కర్మకాండలు తీసుకున్నా స్త్రీ లేకపోతే చేయడానికి వీల్లేదు. ఇంతకంటే స్పష్టంగా ఇంకేం కావాలమ్మా స్త్రీ గొప్పతనం చెప్పడానికి. రైట్ శర్మ గారు, ఇకపోతే వేదోకిల మిథం జగత్ అని చెప్పేసి మనకి ప్రపంచానికి చాటి చెప్పినటువంటిది మన హైందవ ధర్మం. అంటే కేవలం వేదం ఒకటే కాదు, మనం ఆచరిస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మన మహర్షులు మనకు అందించినటువంటి విజ్ఞానమే. మరి అలాంటి విజ్ఞానాన్ని ఇవాళ అజ్ఞానం అని చెప్పి చెప్పడం కూడా నిజంగా సిగ్గుచేటు హేయమైనటువంటి చర్యగా కూడా మనకు పండితులందరూ కూడా అభివర్ణిస్తూనే ఉన్నారు. ఇకపోతే మనం చూస్తున్నటువంటి ప్రతి దానికి కూడా, అంటే ఆచరిస్తున్నటువంటి విషయాలకి కానివ్వండి, ప్రతి దానికి కూడా మన ధర్మం కూడా మనకు అడ్డంగా నిలుస్తోంది అనేటువంటి మాటని కూడా ఖండిస్తూ ఉన్నారు. అసలు ధర్మంని కనుక మనం పాటించినట్టయితే స్వధర్మో నిధనం శ్రేయ అనేటువంటి మాటని అనుసరించి మన ధర్మాన్ని మనం పాటిస్తే మనందరికీ కూడా శ్రేయస్సు, మనందరికీ కూడా మంచి జరుగుతోంది అనేటువంటి వాదన బలంగా వినిపిస్తూ ఉన్నారు. మరి ఇది ఇవాల్టి మన ధర్మ రక్షతి రక్షిత కార్యక్రమం. మరి మరిన్ని విశేషాలతో కూడా మరింత చర్చా కార్యక్రమాన్ని మనం తర్వాత కొనసాగిస్తూ ఉందాం. మరి వచ్చే వారం మళ్ళీ ఈ సమయానికే కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.